హాయ్ హలో నమస్తే. నిన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, అది మనందరికి తెలుసు. రాళ్ళు తీసుకుని కొట్టడానికి ప్రయత్నం చేశారు. బట్ ఈ ఇన్సిడెంట్లో హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి రెండు పార్టీలకు చెప్తున్నాను, మీరు సంయమనం పాటించండి, నాయకులు బాగానే ఉంటారు. షీ సెడ్ గుడ్, హర్ పాయింట్ ఈజ్ గుడ్. నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కుంటారు. ఇటు తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నాను, వైసీపీ వాళ్ళకే చెప్తున్నాను, ఇద్దరికే చెప్తున్నాను. మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, మీ మీద కేసులు పడితే ప్రాబ్లం అవుతాయని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. దీంట్లో ఒక యాంగిల్ ఉంది, దెర్ ఇస్ అన్ యాంగిల్ ఇన్ దిస్. ఆ యాంగిల్ ఏంటంటే, మీరు మిథున్ రెడ్డి గారి మీద రాళ్ళు వేసినప్పుడు మిథున్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఒక దళిత నాయకుడి ఇంట్లో ఉన్నారు. నాయకుడు అనేది పక్కన పెట్టండి, ఐ మీన్ మాజీ ఎంపీ రెడ్డప్ప గారు అది పక్కన పెట్టండి. నాయకుడు వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ ఎంపీ అనేది మనం ఇగ్నోర్ చేస్తే హీజ్ ఏ దళిత్. ఒక దళితుడి ఇంట్లో మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఒక దళితుడి ఇంట్లో మిథున్ రెడ్డి గారు ఉన్నప్పుడు వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి రాళ్ళు తీసుకొని దళితుడి ఇంటి మీదకి వేశారు. వంగలగుండ అనిత గారు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తారా లేదో, దే పెల్టెడ్ స్టోన్స్ అనే దళిత్ హౌస్. ఒక దళితుడి ఇంటి మీదకి రాళ్ళు ఇసిరారు వాళ్ళు, రైట్? అక్కడ ఒక జీప్ ఉంటే ఒక దళితుడి జీప్ని తగలబెట్టారు. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ అన్ ఎస్సీఎస్టీ కేస్. ఫర్గెట్ అబౌట్ మిథున్ రెడ్డి గారు, ఫర్గెట్ అబౌట్ ఎంపీ, ఫర్గెట్ అబౌట్ రెస్ట్ ఆల్, దిస్ ఈజ్ అన్ ఎస్సీఎస్టీ కేస్. ఒక దళితుడి ఇంటి మీదకి పెల్టింగ్ ఎ స్టోన్ ఈజ్ ఎ క్రైమ్. ఐ థింక్ సెక్షన్ 410E 410A ఏదో ఉంది, నాకు కరెక్ట్గా తెలియదు. ఓకే, దేనో పోలీసులు అనుకున్న పోలీసులు తెలుసు సెక్షన్లు అన్నీ. ఏ సెక్షన్ కింద రాళ్ళు తీసుకుని కొడితే ఏ సెక్షన్ కింద వేయాలి, రైట్? అటెంప్ట్ మర్డర్ కింద పెట్టాలా లేదంటే అటెంప్ట్ హామ్ అని పెట్టాలా, వాళ్ళకి బాగా తెలుసు. రాళ్ళు తీసుకుని కొడితే అది దేర్ ఈజ్ అ సెక్షన్ అటెంప్టింగ్ టు హామ్ సంబడీస్ ప్రాపర్టీ, అటెంప్టింగ్ టు హామ్ సమ్మన్, అటెంప్టింగ్ హామ్ టు హామ్ సమ్మన్స్ వెహికల్, దే ఆల్ నో ది సెక్షన్స్. ఈ సెక్షన్లు అన్ని పక్కన పెడితే ఫర్ దెర్ ఇస్ ఎ సెక్షన్ ఎస్సీఎస్టీ కేస్, ఎస్సీఎస్టీ యాక్ట్. ఎస్సీఎస్టీ యాక్ట్ మీద ఇవన్నీ కేసులు పెడితే యాక్చువల్గా పెట్టాలి. మోర్ ఓవర్, మొన్న ఐపీసీ సెక్షన్ని వాళ్ళు రద్దు చేసి ఈ బిఎస్ఎన్ ఏదో పెట్టారు, భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ ఏదో పెట్టారు. ఓకే, ఈ బిఎన్ఎస్ చట్టం ప్రకారం వీడియో ఎవిడెన్స్ ఈజ్ అవైలబుల్, ఐ మీన్ వీడియో ఎవిడెన్స్ ఈజ్ సఫిషియంట్. క్లియర్గా రాశారు ఈ భారత న్యాయ సంహిత అనేటువంటి చట్టంలో వీడియో ఎవిడెన్స్ని ఒక ఆధారంగా తీసుకొని మీరు కేసులు ఫైల్ చేయాలని ఉంది. క్లియర్గా మిథున్ రెడ్డి గారి దాడితో అనేటువంటి ఉద్దేశంతో ఒక దళితుడింటి మీద రాళ్ళు తీసుకునేస్తున్నటువంటి ఎవిడెన్స్కి సంబంధించిన వీడియోలు పబ్లిక్గా తిరుగుతున్నాయి అక్కడ. ఓకే, ఒకవేళ ఎస్సీఎస్టీ కేసు పెడితే ఏంటి పరిస్థితి? ఆ కుర్రాళ్ళు మొత్తం కుర్రాళ్ళ కనిపిస్తున్నారు. ఆ వీడియోలు చూస్తే అందరూ కుర్రాళ్ళే. నాకు తెలిసిన వరకు లెస్ దెన్ 35 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళలో స్టూడెంట్స్ ఉండి ఉండొచ్చు, వాళ్ళలో అప్పుడే పెళ్లి చేసుకొని 3-4 సంవత్సరాల పిల్లలకు తండ్రులు ఉండి ఉండొచ్చు. ఆ కుర్రాళ్ళలో మాలాంటి వాళ్ళకంటే పెద్ద పిల్లలు ఉంటారనుకోండి, బట్ ఆవిడ 30-35 ఇయర్స్ ఉన్న కుర్రాళ్ళకి వాళ్ళకి పిల్లలు ఎంత ఏజ్లో ఉంటారు? లెస్ దెన్ 10 ఇయర్స్ ఏజ్లో పిల్లలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా కేసులు పెడితే వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. దీనికి మొత్తానికి ఒకటే, తెలుగుదేశం వాళ్ళకి ఇంకొకసారి నా రిక్వెస్ట్ హోమ్ మినిస్టర్ అనిత గారికి, మీరు ప్రెస్ మీట్కు ప్రెస్ ముందుకు వచ్చి ఊరికే
తెలుగుదేశం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి కేసులు పెడితే అని చెప్పే బదులు మీరు ఇంటర్నల్గా మీరు తెలుగుదేశం వాళ్ళు మీరు కనుక కంట్రోల్ చేయకపోతే ఇవి ఎక్కడికో పోతాయి, ఇవి ఎక్కడికో పోతాయి, ఇవి ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్ చాలు. భారత న్యాయ సంహిత అనేటువంటి చట్టం ప్రకారం వీడియో ఎవిడెన్స్ అది పట్టుకొని దే కెన్ మూవ్ ఇన్ ద కోర్ట్ అనుకుంటే ఐ హోప్ దే షుడ్ నాట్ డూ. ఎందుకంటే వాళ్ళంతా కుర్రల్లాగా ఉన్నారు, వాళ్ళదే ఉందంత కార్యకర్తలు నాయకుడు అనుకుంటూ కొట్టరంటూ వేసేవాళ్ళు వాళ్ళంతా కూడా. వాళ్ళేం కేసులు పెట్టమని నేను అంటల్లా, ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఫైల్ కేసెస్ ఆన్ దెమ్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దాట్ ఒక పులి వచ్చి ఊరి మీద పడుతున్నప్పుడు మీరు పులిని కంట్రోల్ చేయాలి కానీ ఊరిని కంట్రోల్ చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మన ప్రభుత్వం, మన 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 ప్రభుత్వం, మన పోలీసులు, మన చట్టం, మన ఎమ్మెల్యే, మన మినిస్టరు, మన చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఎవడు రాపేది అని చెప్పేసి పులులాగా దూకుతున్నారు వాళ్ళు. వాళ్ళు పులులాగా దూకుతున్నప్పుడు అక్కడ భయపడి చూస్తుంది ప్రజలు. ఆ ప్రజల్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, మెజారిటీ వైసీపీ వాళ్ళు ఉన్నారు ప్రజల్లో. ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళు భయపడుతుంటారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చి వైసీపీ వాళ్ళకి చెబుతున్నాము, మీ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు అని ఎవరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు? పులి వచ్చి పైన పడుతున్నప్పుడు మీరు పులిని కంట్రోల్ చేయాలా లేకపోతే ప్రజలను కంట్రోల్ చేయాలా? మేకలు ఇప్పుడు పులి వచ్చి మేకల మీద పడుతున్నాయి అనుకోండి, మీరు మేకలను పట్టుకుంటారా పులిని పట్టుకుంటారా? కంట్రోల్ అవ్వాలంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మేకలను అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వము మేకలను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, మేకలను కంట్రోల్ చేస్తే ఇది కంట్రోల్ అవ్వదు, పులిని కంట్రోల్ చేయాలి అంటే మీ తెలుగుదేశం కార్యకర్తలను కంట్రోల్ చేయాలి, మీ తెలుగుదేశం నాయకులను కంట్రోల్ చేయాలి. అగ్రెసివ్గా దూకుతున్నటువంటి తెలుగుదేశం కంట్రోల్ చేస్తే శాంతి భద్రతలు కంట్రోల్లోకి వస్తే, లేదా కంట్రోల్లోకి రావు. సింపుల్గా అంతే. ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ కార్యకర్తలని వాళ్ళు ఇంటర్నల్గా చెప్పుకుంటారా, లేదంటే వాళ్ళు ఇంటర్నల్గా భయపెడతారా, లేదంటే అసలు రెండు మూడు కొంతమంది తెలుగుదేశం వాళ్ళ మీద నిజంగా కేసులు బుక్ చేసి ఊరికే పేపర్ స్టేట్మెంట్ లేదు, నిజంగానే కేసులు బుక్ చేసి లోపల భయపెట్టి వాళ్ళని తీసుకెళ్ళి కేసు పెడితే అప్పుడేమైనా కంట్రోల్ అవుతాయేమో కానీ ఊరికే ప్రెస్ మీట్లలో పెట్టి మేము ఇద్దరికి చెప్తున్నాము మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటే కంట్రోల్ అవ్వవు అవి. ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ దాట్ ఇది ఒక పెద్ద దళిత కేసు. ఇది నిన్న జరిగింది మిథున్ రెడ్డి గారి కేసు కాదు, ఇది పెద్ద దళిత్ ఇష్యూ. ఇది ఎస్సీ ఎస్టీ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఎందుకంటే ఒక దళితుని ఇంటి మీద రాయేశారు, ఒక దళితుడి జీప్ తగలబెట్టారు వాళ్ళు 100%. నేను ఇది ఎంత మాట్లాడితే కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి, ఏమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుడి మీద దాడులు జరుగుతుంటే నువ్వేం చేసావు, దళితుడిని ఎవరినో చంపి డోర్ డెలివరీ చేస్తుంటే నువ్వేమి అప్పుడేం మాట్లాడావు, దళితుడికి సంబంధించిన డాక్టర్ సుధాకర్ని చంపేస్తే నువ్వేం చేసావు అని అది ఒక పాత రికార్డు వేస్తారు. మా దళితులు పాత రికార్డు వేస్తూ ఉంటారు అన్నమాట, రికార్డుని తిప్పి తిప్పి కొడుతుంటారు, అదే రికార్డుని 5 సంవత్సరాల నుంచి విని విని సాగొట్టారు మమ్మల్ని. ఓకే, నేను చెప్పేది ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్సీపీకి చేసిన ఏ తప్పుని నేను మాట్లాడను, మీరు చేసిన తప్పులు మాత్రమే మాట్లాడతా, అంతే సింపుల్. నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మీ తప్పులే మాట్లాడతా, వైఎస్ఆర్సీపీ తప్పులు ఎందుకు మాట్లాడతాను? మీరు మాట్లాడాలి, వైఎస్ఆర్సీపీ తప్పులు చేస్తే మీరు మాట్లాడాలి, అది మీ తప్పుల్ని మేము మాట్లాడాలి. దట్ ఈస్ ద డెమోక్రటిక్ సిస్టమ్. నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నా, మీ తప్పులు మాత్రమే మాట్లాడతా. కింద పిచ్చి కామెంట్లు పెట్టకండి, జగన్ అధ్యయనం చేశారు, జగన్ అధ్యయనం చేసి జగన్ అధ్యయనం ఏం చేశారు అంటే మీరు చేశారు కదా ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1-2 దాడులు జరిగితే మీరు దాన్ని హైలైట్ చేశారు, మీరు అధికారంలోకి వచ్చారు కదా. కానీ యూ హ్యావ్ డన్ యువర్ జాబ్. ఇప్పుడు మీరు తప్పులు చేసినప్పుడు మేము మాట్లాడతాం వైఎస్ఆర్సీపీలో నుంచి, కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్న మేము మీ తప్పులు మాత్రమే మాట్లాడతాం. కింద పిచ్చి కామెంట్లు పెట్టకండి. ఓకే, మీరు చేసే ఏ తప్పు అయినా సరే దళితులకు సంబంధించి మాట్లాడతాం అంతే. ఇది దీంతో మొదలవుతుంది. ఈరోజు ఒక దళితుడింటి మీదకి రాల్ స్టోన్ పెల్టింగ్ చేయించారు మీరు, ఒక దళితుడి కారును వగలగొట్టారు మీరు, రైట్? ఒక మాజీ దళితుడికి సంబంధించిన ఎంపీ ఇంటి మీదకి ప్రజల్ని పంపించారు.
ఇది దళితుల మీద దాడిగా నేను పరిగణిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఎ దళిత్ లీడర్, దిస్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఎ దళిత్స్ హౌస్ అండ్ బర్నింగ్ ఎ వెహికల్ ఆఫ్ ఎ దళిత్. రిమెంబర్, దిస్ ఈజ్ అన్ ఎ దళిత్ ఇష్యూ, విల్ కీప్ టాకింగ్ ఇన్ కమింగ్ నెక్స్ట్ 5 ఇయర్స్. థ్యాంక్ యూ.